వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భేటీలో ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభపెట్టి అంశంతో పాటు అగ్రిగోల్డ్ బాధితుల విషయం గురించి కూడా చర్చించినట్లు తెలిపారు. మిర్చి రైతులకు 5000 మద్దతు ధర కల్పించడం ఆనందకరమేనని కానీ అది సరిపోదని ఆ విషయంపై కూడా ప్రధానితో చర్చించడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా విషయంపై కూడా మోదీతో మాట్లాడినట్లు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నిక గురించి మాట్లాడారా అని విలేకరులు ప్రశ్నించగా బీజేపీ ఏ వ్యక్తికి మద్దతు ఇస్తే వారే గెలుస్తారని అలాంటప్పుడు ఆ విషయంపై మాట్లాడేదేమీ లేదని తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి గారిని మొన్న నేరుడు వచ్చినప్పుడు అపాయింట్మెంట్ అడగడం జరిగింది. డిస్క్వాలిఫికేషన్ మీద ఎమ్మెల్యేలు అనైతికంగా చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకుని వాళ్ళని డిస్క్వాలిఫై చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఉన్న పరిస్థితులు అంతటితో కూడా ఆగకుండా వాళ్లలో నలుగురిని ఏకంగా మంత్రి పదవులు ఇచ్చి కూడా ప్రలోభాలు పెడతా ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయినట్టు కదా అని చెప్పి నిరుడు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారితో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరినీ కలిసి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రధానమంత్రిని కూడా అప్పట్లో అపాయింట్మెంట్ అడగడం జరిగింది. నిన్న రాత్రి ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి అపాయింట్మెంట్ ఇస్తున్నామని అంటే వచ్చి ఆ అంశంతో పాటు ప్రధానమంత్రి గారితో డిస్కస్ చేసిన అంశాలలో అగ్రిగోల్డ్ డిపాజిట్దారులకు న్యాయం జరిగేదానికోసం ఏ రకంగా బినామీ ప్రాపర్టీస్ అన్నీ కూడా వెలుగులోకి తీసుకొని వచ్చి వాటిని కూడా ఆక్షన్ ప్రక్రియలో ఇన్వాల్వ్ చేస్తూ డిపాజిట్దారులకు మేలు జరిగించే కార్యక్రమం జరగాలి. ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు మంత్రులు ఎంపీలు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఏ రకంగా అగ్రిగోల్డ్ బాధితులతో ఆడుకుంటున్నారు, చెరగాటం వాటి మీద చెరగాటం ఆడుకుంటున్నారు అన్న విషయం కూడా చెప్తూ ఈ ఆక్షన్ ప్రక్రియ కొనసాగిస్తూ సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి అని చెప్పి ప్రధానమంత్రి గారికి అడగడం కూడా జరిగింది. అదే రకంగా మెరుప రైతులు ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి 5000 రూపాయలతో క్వింటాల్కు ఇస్తూ ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అయినప్పటికీ ఆ 5000 రూపాయలు అన్నది సరిపోని పరిస్థితిలో ఉన్నారు. మామూలుగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రధానమంత్రి 5000 ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి దానికి మరో 3000 జత చేసి 8000 రూపాయలన్నా కనీసం రైతులకు ఇచ్చి కొనుగోళ్లు చేపట్టి రైతులకు మార్కెట్లో కాంపిటేటివ్నెస్ క్రియేట్ చేసి రైతుల ధరలు పెరిగేదానికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి. అలాంటిది ముఖ్యమంత్రి చేయకపోవడం వల్ల రైతులు చాలా అవస్థలపడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరే పెద్ద మనసుతో ఆ 5000 ని 8000 చేయండి, క్వాంటిటీ కూడా మీరు కొనే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో 8 లక్షల క్వింటాలు మాత్రమే మీరు కొంటామని చెప్పి చెప్పడం కూడా ఏములకు కూడా సరిపోని పరిస్థితి. దాన్ని కనీసం 50 లక్షల క్వింటాలు అంటే 50% ఆఫ్ ది ప్రొడ్యూస్ కన్నా కనీసం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కాక ప్రత్యేక హోదా అన్న అంశం మర్చిపోలేని అంశం. పార్లమెంటుని సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు హైదరాబాద్ వంటి నగరం మాకు లేకుండా పోతా ఉంది అన్న దృక్పథంతో ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదా కూడా ఇస్తామని మాటిచ్చారు. ఇవాళ కాంపిటీషన్లో ఉండాలి అని అంటే చెన్నైతో కూడిన తమిళనాడుతో కాంపీట్ చేయాలన్నా, బెంగళూరుతో కూడిన కర్ణాటకతో కాంపీట్ చేయాలన్నా, హైదరాబాద్తో కూడిన తెలంగాణతో కూడా కాంపీట్ చేయాలన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితుల్లో కంప్లీట్ చేయడం సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కావాలి, దీని విషయంగా
పార్లమెంట్ ని సాక్షిగా చేస్తూ మాట ఇచ్చారు బీజేపీ మానిఫెస్టోలో కూడా పెట్టారు తిరుపతిలో మీరు కూడా దీని మీద మాట ఇచ్చిన సంగతి మర్చిపోవద్దండి అని చెప్పి కూడా మళ్ళీ ప్రధానమంత్రి గారికి గుర్తు చేశాం గుర్తు చేసి ప్రత్యేక హోదా అన్న అంశం చంద్రబాబు నాయుడు గారు అడగకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కన పెట్టేసిన పరిస్థితుల్లో కనిపిస్తా ఉన్నా కూడా మేము మాత్రం ఆ ప్రత్యేక హోదా అన్న అంశాన్ని మార్చుకోలేదు గట్టిగా దాన్ని తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఎవర్ని కూడా మర్చిపోకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్న భాగంలో ప్రధానమంత్రి గారిని ఆ ప్రత్యేక హోదా మీద కూడా పునరాలోచించాలని కూడా ప్రధానమంత్రిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వీటి అన్నిటి మీద కలిపి ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ అర్జీ కూడా ప్రధానమంత్రికి ఇవ్వడం జరిగింది ఇదే కాపీని మీ అందరికీ కూడా సర్క్యులేషన్ లో కూడా సార్ రాష్ట్రపతి ఎన్నికల సంబంధించి రాష్ట్రపతి అసలు రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి నిజంగా ఎవరైనా పోటీ పెట్టాలి అని ఆలోచన చేస్తే అది తప్పు ఎందుకంటే ఎలాగో గెలుస్తారు వాళ్ళ దగ్గర ఎట్లాగో నెంబర్స్ ఉన్నాయి ఎట్లాగో బీజేపీ ఎన్డీఏ క్యాండిడేట్ ఎవడైతే పెడతారో వాళ్ళు ఎలాగో గెలుస్తారు గెలిచినప్పుడు గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకొక క్యాండిడేట్ ను పెట్టడంలో ఔషిత్యం ఏముంది మీనింగ్ ఏముంది సోనియా గాంధీ గారు పొలిటికల్ గా ఏం ఆలోచన చేస్తారో కానీ అని మనకైతే తెలియదు కానీ అటువంటి పెద్ద పదవిలో పెద్ద పదవికి పోటీ లేకుండా జరిగితేనే సరైన మెసేజ్ పంపిస్తాము అన్నది అందరూ కూడా ఆలోచన చేయాలి అల్టిమేట్ గా దానికి సంబంధించినంత వరకు డిస్కషన్ లో పెద్దగా దానికి సంబంధించినంత వరకు పెద్ద డిస్కషన్ జరగాలి ఒక 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 ప్రొసీజర్ జరగాలి దానికి వ్యతిరేకించాలి అటువంటి ఆలోచనలు కూడా చేయడం కూడా నాకైతే పెద్ద ఇది కూడా అనిపించడం దీని గురించి సంబంధించినంత వరకు ప్రధానమంత్రి గారికి ప్రెసిడెంట్ ఎలక్షన్లలో వాళ్ళు పెట్టే క్యాండిడేట్ కి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని కూడా చెప్పారు ఆమె మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పూర్తిగా ఆ హామీ పూర్తిగా ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నాం దానికి సంబంధించినంత వరకు మాటల సందర్భంలో డెఫినెట్ గా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు రిక్వెస్ట్ అడుగుతారు డెఫినెట్ గా మేము సపోర్ట్ కూడా ఇస్తాం తప్పకుండా ఎందుకంటే ఎలాగూ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే సేమ్ థియరీ ఎలాగూ వాళ్ళు చెప్పిన వ్యక్తి గెలుస్తారు ఎందుకు పోటీ పెట్టడం కూడా తప్పే ఆ పదవికి అన్నది గట్టిగా నమ్ముతా ఉన్నాం ప్లస్ బీజేపీతో క్లియర్ గా మాకున్న ఒకే ఒకటి బీజేపీతో సంబంధించినంత వరకు వీ హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ బీజేపీ ఒక్క స్పెషల్ స్టేటస్ అన్న ఒకే అంశం మీద వీ డిఫర్డ్ విత్ బీజేపీ బీజేపీకి మాకు డిఫరెన్స్ ఏదన్నా ఉన్న ఐటమ్ ఏదన్నా ఉంది అని అంటే అది ఒక ప్రత్యేక హోదా అన్న అంశం మీదనే ప్రత్యేక హోదా అన్న అంశం పక్కన పెడితే ప్రతి విషయంలోనూ కూడా ఇంకొకటి ల్యాండ్ అక్విజేషన్ బిల్లో కూడా భూసేకరణ బిల్లో కూడా వీ అపోజ్ అంటే ప్రజలకు ఏదైనా మంచి చేసే విషయంలో ప్రతి అంశంలోనూ రూలింగ్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తూనే వచ్చినాం ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఏదైతే ప్రజలకు మంచి జరుగుతుందనంటే ఆ ప్రతి అంశంలోనూ కూడా మేము తోడుగా ఉన్నాము తోడుగా ఉంటాము కూడా ఇట్లా ల్యాండ్ అక్విజేషన్ బిల్లు ఈ ప్రత్యేక హోదా ఇటువంటి అంశాలలో మాత్రమే వాళ్ళతో మేము డిఫర్ అయిన జరుగుతుంటే మంచిది మనం చేయం కదా ఏకగ్రీవంగా జరిగితే మంచిది కదా రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో నాకు తెలిసినంత వరకు మోడీ గారి లెవెల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఒకరికి అపాయింట్మెంట్ ఇస్తాడో లేకపోతే లేదో అని అనుకోవాల్సిన పని కరెక్ట్ కాదు అది బేసిక్లీ ఏంటంటే అపాయింట్మెంట్ అనేది వాళ్ళ ఉద్దేశాలు ఏమైతే నాకైతే చెప్పలేదు నాకైతే చెప్పడం బట్ అంటే ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా అంటే ఆయన లెవెల్లో ఆయన దానికోసం అని ఇచ్చినాడు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ప్రధానమంత్రి గారు చాలా సానుకూలంగానే స్పందించినాడు
బాగా సానుకూలంగానే విన్నాడు. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటైతే ప్రజాస్వామ్యంలో మనం చేయాల్సింది ఎవరిని కూడా వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పనుల మీద వాళ్ళు గుర్తు చేస్తూ ఉండడం, ఆ బాధ్యతను వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని రావడం, ఆ ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో ఏమేం చేయాలో అవన్నీ ఖచ్చితంగా కూడా చేయాల్సిన ధర్మము అవసరము ఉంది, ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళ పని పాట లేదు. ఆయన ప్రధానమంత్రి వచ్చి ఆయన ప్రధానమంత్రి గారిని వచ్చి కలిసి ఆయన అడగాలి. మెరుపు రైతులకు, చిల్లి రైతులకు అన్యాయమైన పరిస్థితిలో ఉన్నారు. మెరుపు రైతులే కాకుండా గిట్టుబాటు ధర దొరక్క పసుపు రైతుల దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, అరటి దగ్గర నుంచి 19 రకాల పంటలు, కంది, మినుము, ఏదన్నా వేసుకో, 19 రకాల పంటల్లో ఏ పంటలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో, వ్యవసాయం కుదేలైపోతా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇక్కడికి వచ్చి అంతో ఇంతో ఈ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి అంతో ఇంత సహాయం అందితే ఆ సహాయానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం 5000 కోట్లు స్థిరీకరణ నిధి పెడతాము అని చెప్పి మాటిచ్చి ఎన్నికలప్పుడు మాటిచ్చిన సంగతి గుర్తు చేసుకుని వాళ్ళు కూడా 4 అడుగులు ముందుకేయాల్సింది. పోయి వాళ్ళు రారు, వాళ్ళు అడగరు, పట్టించుకోరు. అమెరికాకు చల్లగా ఉంటుందని ఇక్కడ ఎండలున్నాయని చెప్పి అమెరికాకు చల్లగా ఉంటుందని అమెరికాకు పోతారు. ఆ లెటర్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇంతటి కరప్షన్ బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని పరిస్థితి అని చంద్రబాబు నాయుడు గారి పుస్తకం ఇంతకు ముందు రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలన అని చెప్పి కరప్షన్ మీద, ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని చంద్రబాబు నాయుడు గారి మీద ఇచ్చిన పుస్తకం మరొకసారి కూడా ఇచ్చిన ఆ పుస్తకం కూడా మళ్ళా ఇంతకుముందు కూడా ఒకసారి ప్రధానమంత్రి గారికి ఇంతకుముందు కూడా ఇచ్చినాము, పోస్ట్ ద్వారా ఇచ్చినట్టున్నాము. ఇప్పుడు హ్యాండ్ డెలివరీ చేసాం సార్. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సీట్ల పెంపుకు సంబంధించి ఏదైనా బిల్లు పెట్టే మేము మద్దతు ఇస్తాం కానీ ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామంటారు. అట్లా మీరు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి, రాష్ట్రపతి అభ్యర్థికి ఎట్లా మద్దతు? ఒకటే వాడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ పేరు ఏం పేరు? కృష్ణ. నన్ను జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రణబ్ ముఖర్జీ అనే వ్యక్తి ఆ రోజు ప్రెసిడెంట్ గా నిలబడినప్పుడు సపోర్ట్ చేయలేదా? ప్రత్యేక హోదా అన్నది ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉన్న వ్యక్తులు ప్రధానమంత్రి. అటువంటి ప్రధానమంత్రి మీద ఎంత వీలైతే అంత ఒత్తిడి తీసుకొస్తా ఉంటారు. మేము చంద్రబాబు నాయుడు గారి మాదిరి అనైతిక రాజకీయాలు చేయం, స్ట్రీట్ గా చేస్తాం. ఏం చేసినా కూడా ప్రత్యేక హోదా అంటూ ఎవరిస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తామని చెప్పున్నాం, కట్టుబడి ఉన్నాం. ప్రత్యేక హోదా అన్నది లేనిది. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా జతగట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు.